విద్యార్థిని విద్యార్థులారా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా, నా పేరు షేక్ మహబూబ్ బాషా. హ్యాపీ లెర్నింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అంశం భారము. ఒక వస్తువుపై కేవలం గురుత్వాకర్షణ బలం మాత్రమే పనిచేస్తున్నట్లయితే అప్పుడు ఆ వస్తువు స్వేచ్ఛాపతనంలో ఉంది అంటారు. గురుత్వాకర్షణ వలన వస్తువు పొందే త్వరణాన్నే స్వేచ్ఛాపతన త్వరణము లేదా గురుత్వ త్వరణము అంటారు. భూమి ద్రవ్యరాశిని క్యాపిటల్ M అని, భూమి వ్యాసార్థాన్ని క్యాపిటల్ R అని, భూమికి దగ్గరలోని ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని స్మాల్ M అని అనుకుందాం. గురుత్వాకర్షణ బలం gmm/r² అవుతుంది. దీన్ని mg రాయొచ్చు. g = gm/r² దీని విలువ 9.8 m/s². దీని దిశ నిట్ట నిలువుగా క్రిందకు. చంద్రుడిపై g = 1.67 m/s². సూర్యుడిపై g = 27.4 m/s². భూమిపై జీ విలువ కన్నా చంద్రుడిపై జీ విలువ తక్కువ. ఒక వస్తువులోని పదార్థ పరిమాణాన్ని ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటారు. దీనిని స్మాల్ M తో సూచిస్తారు. ఇచ్చిన వస్తువుకు ద్రవ్యరాశి ఎప్పుడూ ఒక స్థిరాంకం. ఒక వస్తువుపై భూమి ఆకర్షణ బలాన్నే ఆ వస్తువు యొక్క భారము అంటారు. గురుత్వాకర్షణ నియమం ప్రకారం FC = gmm/r², దీన్ని W = mg రాయొచ్చు. స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో ఆ వస్తువు యొక్క భారం 0 అవుతుంది. ఇది ఒక గ్రహము. దీనిపై గురుత్వ త్వరణం విలువ g1. ఇది మరో గ్రహము. దీనిపై గురుత్వ త్వరణం విలువ g2. ఇక్కడ ఒక వస్తువు, దాని ద్రవ్యరాశి m, భారము mg1. ఈ వస్తువును మొదటి గ్రహం నుండి రెండవ గ్రహానికి తరలించినప్పుడు ద్రవ్యరాశి m, భారము mg2. ఒక వస్తువును ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి తీసుకుని పోతే దాని ద్రవ్యరాశి మారదు, కానీ దాని భారము మాత్రం మారుతుంది. దీనికి కారణం జీ విలువ మారడమే. గ్రహానికి గ్రహానికి జీ విలువ మారుతుంది. అందువల్ల గ్రహానికి గ్రహానికి వస్తువు భారం కూడా మారుతుంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ గివ్ ఎ థంబ్ అప్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకన్.